ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఈ యొక్క ప్రోగ్రాంలో అందరికీ కూడా విజయరాజు గారిని పరిచయం చేయాలి. ఆయన మన ఎమ్మెల్యేగా అవ్వాలి, మనందరం కూడా కోరి తెచ్చుకున్నాం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాగే మన ఎంపీ అయినటువంటి సునీల్ కుమార్ గారిని కూడా మనం గెలిపించుకోవాలి, గెలిపించుకునే అవసరం ఉంది. ఎందుకనంటే 2024లో కర్మగారు ఎవరో చెప్పారు ఇందాక చంద్రబాబు నాయుడు వస్తే మీరు మేము అందరం కూడా ఇంట్లోనే. శేఖర్ రెడ్డి గారి కంటే కూడా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా మీరందరూ దృష్టి పెట్టి ఆయన ఫోటో కూడా మీ ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మీ అందరూ కూడా ఈ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు, మర్చిపోయాము ఎవరన్నా? మర్చిపోలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 2029 ఆ పైన ఆయన ఫలితాలను బట్టి మనం అందరం కూడా సీఎంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాలంటీర్ అందరూ కూడా, ప్రతి వాలంటీరు బాగా పనిచేయండి. ఎలక్షన్లో మీరు చేయలేరు కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే మనకు ఓటేస్తారు. చాలాసార్లు మీ అందరికి బట్టలు నొక్కారు, ఆయనకి 2 రోజులకి బట్టలు నొక్కమని అడుగుతున్నారు. మీరు సిద్ధమా? వాలంటీర్స్ అందరూ సిద్ధమా? వాలంటీర్లకు వాలంటీర్లకు వందనం, అభివందనం. ఈ వాలంటీర్ వ్యవస్థ భారతదేశ చరిత్రలోనే గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. పేదవాడికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఒక వ్యవస్థను ఆయన ఒక రూపశిల్పిగా మారి ఒక వ్యవస్థను తయారు చేసి పేదవాడి కోసం తయారు చేసిన వ్యవస్థలో మిమ్మల్ని భాగస్వామ్యం చేశారు. అదే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థలో దాదాపు ఒకేసారి 250,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన గౌరవాతనం ఇవ్వటమే కాకుండా ఈ 250,000 కుటుంబాలని ఆయన ఆదుకున్నాడని నేను గర్వంగా చెప్తున్నా. నేను ఒక యాడ్ చూస్తాను, అది గుర్తొస్తుంటుంది మిమ్మల్ని చూస్తుంటే. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ పట్టండి. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి పేదవాడికి మధ్య అనుసంధానంగా మిమ్మల్ని నియమించారు.